సరే, అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు, కరెంటు రంపాన్ని ఉపయోగిస్తామని అంటున్నారు. ఈ మన్హట్టన్ ప్రాజెక్ట్ ఏం సార్, అసలు ఎందుకు తొలగించాల్సిన అవసరం ఏర్పడింది? జనరల్గా అండి, అసలు అమెరికాలో మొదటి నుంచి ఒక సిస్టమ్ ఉంది. ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులు కాదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా. ఓకే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం ఉద్యోగస్తులు నియమించుకుంటుంది. అంటే అంతకుముందు బైడెన్ నియమించినటువంటి ఉద్యోగస్తులని పక్కకు తప్పించి ఇప్పుడు ట్రంప్ ఇష్టమైనటువంటి ఉద్యోగస్తులు నియమిస్తారు. అది ఒక న్యాచురల్ లా, సహజ సూత్రం. అమెరికాలో 5 ఏళ్ళు అయిపోయి వీళ్ళు కొత్త ఉద్యోగస్తులు నియమించుకుంటారు. వీళ్ళు నియమించుకున్న వాళ్ళు కాక ఇంకా ఎంపిక ద్వారా అయినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా ఇవాళ సేవింగ్ చేయటానికి కాస్త కొంత తగ్గించుకోవాలి, ఖర్చు ఎక్కువైతుందని చెప్పేసి ఇవాళ వివేక రామస్వామి ప్రకటించారు. అట్లాగే వ్యంగ్యంగా కొన్ని మాటలు కూడా అన్నాడు, మాన్హాటన్ ప్రాజెక్ట్ అని, తర్వాత షేవింగ్ చేస్తున్నామని. ఇవన్నీ ఒక వ్యంగ్యంగా బైడెన్ నియమించినటువంటి వాళ్ళందరినీ ఇంటికి పంపటమే ఉద్దేశం అనేది ఒకటి. అమెరికన్ ఎకానమీ డోల్ డ్రమ్స్ ఉందని అందరు ప్రచారం చేశారు ప్రపంచవ్యాప్తంగా, కాదు వెల్నిట్ గవర్నమెంట్ ఉందని రుజువు చేసేందుకు మేము ఇవన్నీ కూడా రీఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, రీఆర్గనైజ్ చేసుకుంటామని చెప్పేసి వివేక రామస్వామి ప్రకటించాడు. మస్క్ ఆ దాంట్లోనే ఎక్సర్సైజ్లో ఉన్నాడని కూడా ప్రకటించాడు. తర్వాత ఇంకో అప్రిషియేషన్ కొట్టాడు, మస్క్ సామాన్యుడు కాదు, ఏదనుకుంటే అది చేస్తాడు, ఉద్యోగస్తుల విషయంలో మరింత అగ్రెసివ్ ఉంటాడు. 80 గంటలు ఏంటి సార్, వారానికి 80 గంటల పాటు పని గంటలు? ఎస్, వారానికి 80 గంటలకు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే పని కన్నా ఉద్యోగస్తులు ఎక్కువ, దాన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే ఒకళ్ళు చేసే పని 10 మంది చేస్తున్నారు, కాబట్టి ఒకళ్ళు చేసే పని ఒకళ్ళే చేయాలి. ఓకే, అందుకని ఇట్లా 10 మంది 5 మంది పైరల్ ద్వారా ఉద్యోగులు చేస్తే అది భారం అవుతుంది. పని చేయటానికి 80 గంటలు పని చేయడానికి ఎంతమంది అవసరం అవుతారో అంతమందినే ఉంచుతాం, మిగతా వాళ్ళని పక్కకు తప్పిస్తాం అనేది వాళ్ళ థీరీ. కాబట్టి ఆ విధంగా చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. పని ఎంత ఉంటే అంతమంది మనుషులు తప్ప ఎక్కువ చేయడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు దీనివల్ల వృధా ఖర్చులను తగ్గించుకోవచ్చా? ఎస్, వృధా ఖర్చులు తగ్గించుకోవాలని, బడ్జెట్లో ఈ ఖర్చులన్నింటినీ కూడా సేవ్ చేయాలని. ఎందుకంటే ఇవాళ అమెరికా అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయంటే జీడిపికి 120% ఉన్నాయి అప్పులు. ఓకే, అంటే అమెరికా జీడిపి $24 trillion అయితే 120% ఉన్నాయి, అంటే $30 trillion దానికన్నా మించి అప్పులు ఉన్నాయి. మన భారతదేశంలో 87 అప్పులు ఉన్నాయి, అంటే మన జీడిపి $3.6 trillion అయితే దాంట్లో 86%, అంటే దరిదాపు $3 trillion లేదా $2.8 trillion అప్పులు ఉన్నాయి. కాబట్టి ఈ అప్పుల శాతం తగ్గాలంటే ఈ ఖర్చులను తగ్గించుకోవాలి. బడ్జెట్లో మొత్తం ఉద్యోగస్తులకు పోవద్దు, పని ఎంత ఉందో అంతమందే ఉద్యోగస్తులు ఉంచుకోవాలి తప్ప ఎక్స్ట్రా వద్దు అనేది వాళ్ళు అనుసరించే పద్ధతి ఇప్పుడు.